హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం సార్. నమస్కారం. నమస్కారం సార్. జగన్ గారి పైన అటు సిద్ధం సభలో యాత్ర చేస్తున్న ఆయన పైన ఎవరు రాయి విసరడంతో గాయమవడం చూస్తున్నాం. ఆ కన్నంత వాపు నిన్నటి నుంచి కూడా ఈ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. అసలు ఈ దాడి చేసింది ఎవరనుకోవచ్చు? వాళ్ళైతే వైసీపీ అని చెప్పేసి ఆరోపించడం, వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా టీడీపీ కుట్ర అని కూడా చెప్పడం చూస్తున్నాం సార్. మీ ఒపీనియన్ అసలు ఏం జరిగిందంటే ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా నాయకులు సభల్లో ప్రసంగించడంలో కానీ, ప్రసంగించే సమయంలో కానీ, తర్వాత ఇట్లా యాత్రలు చేస్తున్నప్పుడు కోడిగుడ్లు, అరటి తొక్కలు, మట్టి రాళ్ళు విసురుతుంటారు సహజంగానే. ఇందులో ఏమంటుందంటే బాధితులు ఉంటారు, అంటే డైరెక్ట్గా నాయకుడి వల్ల బాధితులు కాకపోయినా కింద యంత్రాంగం వల్ల ఏదైనా పొరపాటు జరిగినప్పుడు ఆ కోపాన్ని నాయకుల మీద చూపిస్తుంటారు. అది అటువంటి చిల్లర చేష్టగానే చూడాలి. కానీ ఈ ఇటీవల కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఒకరి మీద ఒకరు ప్రత్యారోపణలు చేసుకోవడం. ఎందుకంటే ఈ సంఘటన బట్టి చూసినప్పుడు ఏదో షూటింగ్ చేస్తే చిన్నదేదో వచ్చి తగిలింది అని అంటున్నారు. గాయమైతే చూశాను నేను కూడా ఫోటోల్లో. అవి ఎవరో గుంపులో నుంచి విసిరిండొచ్చు. పోలీసులు ఉన్న తెలుగుదేశం వారు పోలీసులు వైపులేమో అది ఇది అని అంటున్నారు. అంటే ఇంతమంది పోలీసులు ఉన్న జనంను కట్టడి చేయడం అనేది ఒక ఇబ్బందికర సమస్య ఎవరికైనా. కానీ వచ్చిన జనాన్ని ఎవరు పొమ్మనలేము, ఎందుకంటే నాయకుని చూసిన జనం ఉంటారు కాబట్టి. వాళ్ళల్లో ఒకరో ఇద్దరో తప్పుడు పనులు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరైనా గుర్తించడానికి అంత సులభం కాదు. జనాన్ని దగ్గరికి రానికుండా పెట్టలేరు. పెట్టినప్పుడు అదొక ఇబ్బందికర సమస్య పోలీసులకు కూడా, యంత్రాంగంకు. ఎవరైతే భద్రత చూస్తుంటారో, వీఐపీ భద్రత చూస్తుంటారో, వాళ్ళకు ఒక ఇబ్బందికర సమస్య. ఎవరు గుంపులో నుంచి తీసివేస్తారు, చక్కన వేస్తే అది ఎవరు వేసినారని ఎవరు గుర్తించరు. అటువంటివి తీసుకొని హత్యాయత్నం అనడము అది అంత అనుచిత పదం కాదు. అది వాడికి, ఎందుకంటే అక్కడ ఏదన్నా ఇబ్బంది జరిగిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఇటువంటి చేష్టలు చేస్తుంటారు. చేసినప్పుడు దాన్ని హత్యాయత్నం అనడం వైసీపీకి దాని నుంచి ప్రచారం పొందడం, మైలేజ్ ఎన్నికల్లో మైలేజ్ సంపాదించుకోవాలని ఆలోచన చేయడము, అటువంటి సంఘటనను అది అంత మంచి సాంప్రదాయం కాదు. అదేవిధంగా ఇది డ్రామా, వాళ్ళు ఆడించుకున్న డ్రామా అని తెలుగుదేశం ఆడడం కూడా అది మంచి సాంప్రదాయం కాదు. ఇది గుంపులో పోయిందా అన్నట్టు ఎవరో ఒకరు జరుగుతుంటాయి. అది జరిగిన సంఘటన అంతవరకే పరిమితం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైతుందంటే జనసేన, తెలుగుదేశము, ఒక అందులో బీజేపీ కూడా ఒక కుటుంబంగా ఒక పక్కన ఉన్నారు, వైఎస్ఆర్సీపీ ఒకటిగా ఉన్నారు, ప్రతి చోట ఇద్దరు అభ్యర్థులే ఉన్నారు. అంటే జనం కూడా రెండు కుటుంబాలుగా డివైడ్ అయి ఉంటారు. వైఎస్ఆర్సీపీకి ఒక కూటమి కానీ వాళ్ళ కుటుంబం కానీ ఆల్మోస్ట్ డిసైడ్ అయి ఉంటారు ఎవరికి ఓట్లు వేయాలని జనం డిసైడ్ అయి ఉంటారు. ఈ ప్రచారాలు చెప్పడాలు ఇవన్నీ ఏదో ప్రచారంలో భాగంగా జరుగుతుంటాయి. తుదకు జరిగేది ఏమిట్రా అని అంటే ఓటర్లకు డబ్బు పంపిణీ. లాస్ట్ టైం అయితే 1000 రూపాయలు యావరేజ్ చేసి పెట్టినారు, ఈ తూరి 2000 అంటున్నారు. 2000 పైన ఏదో పంచేది వాళ్ళు ఇద్దరి దగ్గర తీసుకుంటారు, ఇద్దరు అభ్యర్థుల దగ్గర వాళ్ళకు తోచిన విధంగా ఓట్లు వేస్తుంటారు, వాళ్ళ ఇష్ట ప్రకారం వేస్తుంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు, ఎందుకంటే అక్కడ ఈ భూ నిర్వాసితులు ఉన్నారు, ఎప్పుడున్న సంవత్సరం నుంచి ఆందోళన చేస్తున్నారు, అమరావతి 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 అని. అది కంటిన్యూస్గా ఒక 3 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో దిగిపోయి 3 రాజధానులు, ఇవన్నీ రాజధాని అనేసి ఉన్నప్పుడు జరుగుతానే ఆ ప్రాంతంలోనే ఆయన పర్యటిస్తున్నారు. ఎవరన్నా రైతులు ఎవరో ఒకరు బాధితులు అయి కాకపోతే నేనంటే డైరెక్ట్గా వారి మీద ఆరోపణలు చేయటం లేదు. రైతుల మీద ఎవరైనా కానీ ఉండొచ్చు, ఏదో వాళ్ళకు పని జరగకపోతేనో, అధికార యంత్రాంగం నుంచి సరైన స్పందన లేకపోతేనో, ఇతరత్ర ప్రభుత్వం మీద ఒక విధమైన ఏకభావాన్ని డెవలప్ చేసుకొని
అది ఇటువంటి సమయాల్లో అటువంటి సంఘటనలు లోపల అవుతా జరుగుతూ ఉంటాయి. దాన్ని తీసిపోయి వైసీపీ హత్యాయత్నం చేసినారు, మా మీద కుట్రపని హత్య చేసేదానికి ప్రయత్నం చేసినారని వైఎస్ఆర్సీపీ అనడము తప్పే, ఇది డ్రామా వేస్తున్నారు ఎన్నికల స్టంట్ అని తెలుగుదేశం అనడం తప్పే. చిన్న సంఘటన ఇద్దరు రాజకీయ అడ్వాంటేజ్ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తీసుకుంటున్నారు. అంటే సార్ మరి ఇప్పుడు ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎవరికి అడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఉంది అసలు మారుతుందంటారా? అంటే ఈ ఇప్పుడు ఒక మారు జరిగితే ఏదన్నా పొలిటికల్ అడ్వాంటేజ్ వస్తుందేమో, కానీ వైజాగ్లో అటువంటి కోడికత్తి సంఘటన జరిగా సంపాలనుకున్నాడు కోడికత్తి ఎవరన్నా తీసుకొని పోతారా? అత్యాత్మ చేసేదానికి ఎవరు కోడికత్తి తీసుకొని పోడు? ఒకవేళ ఇక్కడ కూడా ఇదేమి ఏరుగంత కాల్చినారు అని అంటుంది, గంత కాల్చేవాడు ఏరుగంత కాల్చడమే అసలు గంతమే కాల్చాడు. హత్య చేయాలనుకుంటే అసలు గంతనే అది కంతకు తగ్గుతున్నాం పైన తగ్గుతున్నాం ఏడ తగిలినా పోతారు మనిషి. హత్య చేయాలనుకుంటే నిజంగా హత్య చేయాలనే ఉద్దేశంతోనే అది పెంచింటే వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఆవేశాన్ని ప్రదర్శించే సంఘటనను ఇద్దరు రెండు పార్టీలు చిత్రీకరించుకోవడం దుర్దు. ఎందుకంటే అప్పుడు కోడికత్తి సంఘటన ఏదో జరిగింది విమానాశ్రయంలో, దాన్ని రాజకీయ అడ్వాంటేజ్గా మలుచుకున్నారనేది తెలుగుదేశంకు బాధ ఉంది. ఇప్పుడు కూడా ఈ సంఘటన కూడా రాజకీయ అడ్వాంటేజ్ మలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. అయితే ఇద్దరిది తప్పేనండి, వీళ్ళు హత్య ప్రయత్నం అని వీళ్ళు చెప్పుకోవడం తప్పే, అది డ్రామా అని వాళ్ళు చెప్పడం తప్పే. ఉంటారు ఇంతమంది జనం ప్రజానీకం వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి పని జరగకపోతే వాళ్ళకు నిరాశ నిస్పృహలు ఉన్నప్పుడు ఆ నిరాశ నిస్పృహను ఈ విధంగా ప్రదర్శించుతుంటారు. అటువంటి సంఘటన కింద తీసుకోవాల్సింది. అంటే సార్ ఇది డ్రామా అయ్యే ఛాన్స్ కానివ్వండి, లేకుంటే టీడీపీ వాళ్ళు చేసే ఛాన్స్ కానీ ఏవి లేవు అని అంటారా సార్? కన్ఫామ్గా నిరాశ నిస్పృహల్లో ఉండే జనం చేసే సంఘటన వాళ్ళు డ్రామా వేయాలా అని అనుకున్నారు అనుకోండి, ఎవరు వైఎస్ఆర్సీపీ రాయి వేసినప్పుడు రాయి వీసులో ఎయిర్గన్ నుంచి బుల్లెట్ అయినప్పుడు అది పొరపాటున అంత గురిగాడు ఉంటాడా? పొరపాటున కింద తగిలితే కన్నే పోతుంది. ఒకవేళ నిజంగానే హత్యా ప్రయత్నం చేసేవాడైతే ఈయనకు ఎయిర్గన్ ఎవడు ఉపయోగించడు, కావాల్సిన ఇలిసిట్ ఆర్మ్స్ దొరుకుతాయి, దాంతో పెరిచి చంపుతాడు. ఎయిర్గన్తో కొట్టి ఎవడన్నా చంపేదానికి ప్రయత్నం చేస్తారా? కాబట్టి వాళ్ళు తీరి తప్పే. డ్రామా వేస్తున్నారని వీళ్ళు అంటున్నారు కదా, చిన్న పొరపాటు జరిగితే కన్నైపోతుంది కదా, అటువంటి చేసుకోరు కదా ఎవరు. అందువల్ల ఇది ఎవరు నిరాశ నిస్పృహలో చేసిన సంఘటన అటువంటిది ఈ మాదిరి ఒక వారు చిత్రీకరించున్నారని తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడము, వీళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని చూసుకొని ప్రయత్నం చేయడము ఇద్దరిది తప్పే అని అంటాను. సార్ అప్పుడు కోడికత్తు సీన్ అప్పుడు కానీ జగన్ గారి పైన కాస్త సింపతి వరకు అయింది, వివేక హత్య కేసు కూడా కాస్త సింపతి అయి జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం చూసాం. సో ఇప్పుడు ఇటువంటి సంఘటనలు నిజంగా సింపతి క్రియేట్ చేస్తాయా, ప్రజలపైన ఇంపాక్ట్ చూపిస్తాయా, వాళ్ళని ఓట్లుగా టర్న్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తాయా సార్? ఇప్పుడు అది కోడికత్తి సంఘటన అంటే వేరు, ఫస్ట్ టైం మొదటి మారు ప్రజలు కూడా అదేదో అర్థం కాక కొంత వచ్చింటే వచ్చిండొచ్చు. ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు అనేది అది అక్కడ అందరికీ స్థానికంగా తెలిసిందే, దాని మీద ఆయనకి ఏమొస్తుంది. కానీ ఇప్పుడు ఇది ఇటువంటివి ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు, ఉపయోగపడతాయా లేదా అనేది రేపు ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఓకే సార్, ఇటు జగన్ గారి వైపు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు అని అంటున్నారు సార్, నిజంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నారా, ఉంటే ఎందుకంటారు సార్? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు నెలసరి వేతనం తీసుకుంటారు, ప్రజలకు పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దాదాపు 50% జీతభత్యాలకు పెన్షన్లకే పోతుంటుంది, 40% అనుకుంటా, 40% పోతుంది, 60% మిగతా అన్ని కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది. చేస్తుంటారు కింద కొంత వాళ్ళు కొన్ని డిమాండ్లు యూనియన్స్ ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, పరిష్కారం చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంటారు. ప్రభుత్వం పరిష్కారం చేసుకోవాలంటే ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని భారం ఎంత వస్తుందో చూసుకొని బ్యాలెన్స్ చేసుకొని మాట్లాడాల్సి ఉంటుంది.
ఉద్యోగులను సంతృప్తి పరచలేకపోయినప్పుడు ఉద్యోగుల్లో అసంతృప్తి ఉంటుంది. అధికారంలో ఉన్నాక అసంతృప్తి అనేది సహజంగా వస్తుంది. వచ్చినప్పుడు వ్యతిరేకత ఉంటుంది, ఏ ప్రభుత్వం అయిందనే అని వ్యతిరేకత ఉంటుంది. ఇక్కడ కూడా మన జరిగిన ఎన్నికల్లో అధికార యంత్రాంగం కొంచెం వ్యతిరేకంగానే పనిచేసింది కదా బీఆర్ఎస్కు, ఆడ కూడా అదే జరుగుతుంది. ఏంటో ఓకే.